please do subscribe to Prajabheri News Channel. పాల్కొండ అసెంబ్లీ మిండోర మండల కేంద్రంలో సమస్యలపై వివరించడానికి వెళ్ళినటువంటి పాల్కొండ ఇన్ఛార్జి బెనార్జీపై, అదేవిధంగా మండల గ్రామ అధ్యక్షుడు వంశీపైన పోలీసులు అక్రమంగా దాడి చేసి కేసులు అక్రమ కేసులు బనాయించి ఈ బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేసినది తప్పేమిటి? వాస్తవంగా ఈ అసెంబ్లీలో ఉన్న సమస్యల పైన, అక్కడ మండలంలో ఉన్నటువంటి స్థానిక సమస్యల పైన వాళ్ళు మంత్రి గారికి వివరించడానికి వెళ్ళడమే జరిగింది తప్ప, ఆయన కాన్వాయ్నో లేకపోతే ఆయన వేరే విధంగా చేయడానికో మా కార్యకర్తలు ప్రయత్నం చేయలేదు. కాబట్టి వెంటనే వారిపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే వెత్తివేయాలని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఒకవేళ ఈ కేసులను అదేవిధంగా కొనసాగిస్తాము అని అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కేసులను ఎత్తివేయని ఎడల రాబోయే రోజులలో ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారంగా పెద్ద ఎత్తున పాల్కొండ అసెంబ్లీలో కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఒకటి మేము చెప్పేది ఒకటే, మాకు ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాకు రాష్ట్ర నాయకుడు, మేము ఎప్పుడు సుగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్య బద్ధంగానే మేము ఏం చేసినా చేస్తాం. కాబట్టి మేము ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండానే అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, అయ్యా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు మీకు సమస్యలు వివరించడానికి రావడానికి సువా మాకు హక్కు లేదా, అధికారం లేదా? ఇది ప్రజాస్వామ్యంలో మేము కనీసం మిమ్మల్ని కలవడానికి సువా అవకాశం లేదా? మాకు అవకాశం కల్పించడానికి సుఖం మాకు లేదా? పోలీసు వాళ్ళు మమ్మల్ని కనీసం మీ దగ్గరికి రాకుండా చేసి మమ్మల్ని మధ్యన అడ్డుకొని మాపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ అట్లాంటిది ఏదైనా అక్రమాలకు పాల్పడినట్లయితే మీరు మాపై కేసులు పెట్టిందంటే మేము దానికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. అనవసరమైనటువంటి కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పని బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే తరహా ఇప్పుడు మేము ఏసీపీ గారిని సిపి గారిని కలవడానికి ఈరోజు మేము వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఒకవేళ కేసులు ఎత్తైనట్లయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పని హెచ్చరిస్తూ, జై భీమ్ జై భారత్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, జై నాయకత్వం, ఆర్ఎస్పీ గారి నాయకత్వం, ఆర్ఎస్పీ గారి నాయకత్వం. Please do subscribe to Prajabheri News Channel.